నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనం చికెన్ కర్రీని అలాగే చికెన్ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. శుభ్రం చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు మీడియం సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. ఒక 10 జీడిపప్పులు వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. అలాగే 1 క్యూబ్ బటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చికెన్ని అందులో వేసేసుకోవాలి. చికెన్ను బాగా ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళుప్పు వేశాను. ఇలా చికెన్ అంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేయాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ ఈ చికెన్ అంతా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ చికెన్ని ఎంత బాగా మగ్గిస్తే అంత టేస్ట్గా ఉంటుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేయాలి. పెరుగు వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆ చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. 2 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేయాలి. ఇలా మనం చివర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చికెన్లో 1 పెద్ద గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలి. 5-6 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చూడండి, చికెన్ అనేది మనకు ఎంత గ్రేవీగా అలాగే కలర్ఫుల్గా వచ్చింది. 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేయాలి. చివరగా కొంచెం కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర చాప్ చేసి వేసేసుకోవాలి. అంతే అండి, మనకు మంచి రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మంచి రుచికరమైన చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ అనేది స్కిన్లెస్ విత్ బోన్ ఉందండి. ముందుగా 1 పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ చికెన్లో వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న పచ్చి కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని, కొద్దిగా రాళ్ళుప్పును కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఒకసారి ఈ చికెన్ అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్లో నీళ్ళన్నీ ఎగిరిపోయే లోపల మనం 1 మిక్సీ జార్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ల ధనియాలని ముందుగా లైట్గా ఫ్రై చేశానండి. ఈ విధంగా పొడి చేసి పెట్టేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ చూస్తే, చికెన్ చూడండి బాగా ఉడికిపోయింది. ఆ చికెన్లో నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి. మిక్సీ జార్ తీసుకొని 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను కూడా వేసుకొని 5 లవంగాలు వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇంకొక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.
ఒక రెండు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొద్దిసేపు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేయాలి. అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 2 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసి వేయాలి. ఈ విధంగా మనం వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొంచెం కరివేపాకు కూడా వేయాలి. చూడండి, చికెన్ అనేది మనకు ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న ఈ ధనియాల పొడి అలాగే మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఈ చికెన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకొని చివరగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయాలి. ఇలా కలుపుకోవాలి ఒకసారి. అంతే అండి. చూడండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా అండి, చికెన్ కర్రీని చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.